హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూసిసా భూపాల్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ వాచ్ చేయండి ఎండ్ వర్క్ వాచ్ చేశాక మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ సో ఇవాటి వీడియో ఏంటి అంటే హెయిర్ అండ్ స్కిన్ కేర్కి సంబంధించిన వీడియో అనమాట సో గైస్ అందరికీ యూస్ఫుల్ అయిపోయే వీడియోయే సో స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ వాచ్ చేసేయండి సో అలోవీరా వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందరికీ తెలిసిందే హెయిర్కి కానివ్వండి స్కిన్కి కానివ్వండి మంచిగా యూజ్ అవుతుంది అనమాట సో ఇక్కడైతే నేను అలోవీరా అంతా హెయిర్కి ఇవాళ అప్లై చేసుకోబోతున్నాను సో అలోవీరా జెల్ అప్లై చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది సిల్కీ అండ్ షైనీగా ఉంటుందన్నమాట హెయిర్ అంతా కూడాను సో దానికోసం ఇవాళ అలోవీరా జెల్ అంతా కూడా నేను అప్లై చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే అలోవీరా కట్ చేసుకొని మనం కట్ చేసిన వెంటనే ఎల్లో కలర్గా కొంచెం జెల్ వస్తుంది ఆ జెల్ నీట్గా వాష్ చేసేసుకోండి ఆ జెల్ అప్లై చేసుకోకండి తర్వాత సైడ్స్లో ముళ్ళులాగా ఉన్నాయి కదా అవన్నీ కూడా నేను కట్ చేసి పైన అంతా ఒక లేయర్ పీల్ చేస్తున్నాను అనమాట మనకు అలోవీరా జెల్ లోపల ఉంటుంది సో అదే అనమాట మనం అప్లై చేసుకోవాల్సింది ఈ గ్రీన్ కలర్లో ఉన్నదంతా కూడాను బోత్ సైడ్స్ మనం పీల్ చేసేయాలన్నమాట కొంతమందికి ఇలా న్యాచురల్ అలోవీరా దొరకదు అలాంటప్పుడు ఇంకా స్టోర్స్లో ఉంటుంది కదా మనకి సో డైరెక్ట్ అలోవీరా జెల్ తీసుకొచ్చి హెయిర్కి అయితే అప్లై చేసుకునేయచ్చు ఒకవేళ మనకి న్యాచురల్ది దొరికింది అంటే మీకు న్యాచురల్ది ఆప్షన్ ఉంది అంటే సో డెఫినెట్గా న్యాచురల్ది అప్లై చేసుకోండి సో అది తీసుకొని నీట్గా కట్ చేసి లోపల వైట్ కలర్ జెల్ ఉంది కదా సో అదంతా కూడా నీట్గా మిక్సీలోకి లేక తీసేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే నాకు హెయిర్కి ఎంత కావాలో అంతైతే నేను తీసుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలి నేను ఓన్లీ అలోవీరా జెల్ మాత్రమే మిక్సీ పట్టాను అండ్ ఇందులో ఏమీ యాడ్ చేయలేదనమాట మీకు ఇన్ కేస్ కావాలి అనుకుంటే కోకోనట్ ఆయిల్ అప్లై ఐ మీన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఓన్లీ అలోవీరా జెల్ మాత్రమే ఇలా మిక్సీ పట్టాను అండ్ ఈ కన్సిస్టెన్సీలో రావాలి అనమాట లైక్ వాటరీగా మనం హెయిర్కి స్కాల్ప్కి మొత్తం అప్లై చేయాలి కదా నా హెయిర్ ఈ అలోవీరా జెల్ అంతా అప్లై చేసే ముందైతే ఇలా ఉందనమాట సో ఆఫ్టర్ అప్లై చేసిన తర్వాత హెడ్ బాత్ చేశాక ఎలా ఉంటుంది ఏంటి అని మళ్ళీ కూడా నేను వీడియో అనేది యాడ్ చేస్తాను సో ఫస్ట్ అయితే స్కాల్ప్ కంతా కూడా జెల్ మంచిగా అప్లై చేసుకొని మసాజ్ చేసినట్టు లైక్ చేసేస్తున్నాను అనమాట సో మొత్తం ఫస్ట్ స్కాల్ప్కి అంతా కూడా మనం అప్లై చేశాక తర్వాత హెయిర్ మనం టూ పార్టీషన్స్గా తీసుకొని మొత్తం హెయిర్కి అంతా కూడా అప్లై చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా చూడడానికి పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ లాగా అనిపిస్తుందేమో కానీ చాలా సింపుల్ అనమాట చాలా ఫాస్ట్గానే అయిపోతుంది అండ్ మోర్ ఓవర్ మనకి ఇంకొక పర్సన్ హెల్ప్ అయితే డెఫినెట్గా ఉండదు లైక్ ఉంటే మనకి నీట్గా అప్లై చేయడానికి ఈజీగా ఉంటుందేమో అనిపిస్తుంది కానీ మనకి మనమే ఈజీగా మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసేసుకోవచ్చు సో నేను చెప్పినట్టు ఫస్ట్ స్కాల్ప్ అంతా అప్లై చేసుకొని తర్వాత టూ పార్టీషన్స్గా తీసుకొని హెయిర్కి నీట్గా అప్లై చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది మనకి పెద్ద కష్టము అనిపించదు అండ్ ఇంకొకరు ఉంటే బాగుండు అని కూడా అనిపించదు అనమాట సో ఫైనలీ నేను అంతా కూడా నీట్గా అప్లై చేసేసుకున్నాను మొత్తం స్కాల్ప్ అండ్ హెయిర్కి అంతా కూడా ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఇలా అన్ని ఉంచేసి తర్వాత హెడ్ బాత్ చేసేసుకోవాలి అంతే సింపుల్ ప్రాసెస్ అంతా కూడాను సో ఇక్కడ నేను హెడ్ బాత్ చేసేసుకొని తర్వాత హెయిర్ అంతా డ్రై అయ్యాకైతే చూపిస్తున్నాను సో నాకైతే చాలా రిజల్టే మంచిగా అనిపించిందనమాట లైక్ ఏంటి అంటే హెయిర్ చాలా సిల్కీగా ఉంది ఐ మీన్ నేను టచ్ చేస్తుంటే నాకు తెలుస్తుంది అనమాట వీడియోలో తెలుస్తుందో లేదో తెలియదు చాలా సిల్కీగా అనిపించింది ఇంకా షైనింగ్ అంటే నా హెయిర్ ముందే ఉండేదనమాట నాకు చాలా సిల్కీ అనిపించింది సో ఇంకా బెటర్ రిజల్ట్ కోసం ఇంకా నేను వీక్లీ వన్స్ ఇలా ట్రై చేస్తే నాకు కొంచెం సిల్కీ హెయిర్ రావచ్చు అనిపిస్తుంది సో చూడ్డానికైతే ఇక్కడ తెలియలేదు కానీ నేను టచ్ చేస్తుంటే మంచి సిల్కీగా అనిపిస్తుంది అనమాట సో సేమ్ ఇలా ఈ ప్రాసెస్నే నేను ఇంకా వీక్లీ వన్స్ చేయాలనుకుంటున్నా తర్వాత మంచి సిల్కీ అయ్యాక మళ్ళీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను సో గైస్ మీరు కూడా ఎవరికైనా హెయిర్ గ్రోత్ కావాలి సిల్కీ అండ్ స్మూత్ హెయిర్ కావాలి అంటే న్యాచురల్గా ఇలా అలోవీరా జెల్తో చాలా సింపుల్గా ఇలా అప్లై చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా స్కిన్ కేర్ అని చెప్పాను కదా సో స్కిన్ కేర్ ఏంటి అంటే స్కిన్ కేర్ అంటే ఏదో లైక్ హోమ్మేడ్ రెమెడీస్ క్రీమ్స్ ఇలా ఏమైతే చూపించట్లేదు జస్ట్ ఇక్కడ తిండే చూపిస్తున్నా అదేంటి మనకి స్కిన్ కేర్ అంటే ఐ మీన్ ఏమైనా క్రీమ్స్ ఇలా చూపించాలి కదా అనుకుంటారేమో మనకి పప్పాయ ఫ్రూట్ తినడం వల్ల లైక్ ఇలా జ్యూసెస్ తాగడం వల్ల మంచి స్కిన్ గ్లో అయితే వస్తుంది అనమాట సో పప్పాయ బెనిఫిట్స్ అందరికీ తెలిసిందే మనకి డైజెషన్కి మంచిగా యూజ్ అవుతుంది అండ్ స్కిన్కి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట నేను డైలీ తినేదాన్ని ఇవాళ ఇలా స్మూతీ చేసుకుందామనిపించింది సో గైస్ ఇది అన్నమాట ఇవాళ స్కిన్ కేర్ ఏంటిది అనుకోకండి స్కిన్ కేర్ అని చెప్పి ఏదో జ్యూస్ చూయించామని మనం స్కిన్ కేర్ అంటే ఫేస్కి ఏదేదో వేసి రుద్దేయడమే కాదండి మనం మంచిగా ఫ్రూట్స్ తిన్నా కొన్ని హెల్తీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నా కూడా మనకి స్కిన్లో మంచి గ్లో వస్తుంది అనమాట ఇక్కడ నేను పప్పాయ లాగా అయితే చేసుకున్నాను జస్ట్ పప్పాయ అంతా పీల్ చేసి పీసెస్ చేసుకొని మిక్సర్లో వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకున్నా నేనైతే ఇలాగే స్మూతిగా డైరెక్ట్గా అయితే తాగేస్తున్నాను ఇన్ కేస్ మీకు జ్యూసీగా కావాలి అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకుంటే మనకు కొంచెం స్వీట్నెస్ కూడా తగ్గుతుంది సో స్వీట్నెస్ కోసం షుగర్ అరహాన్ని యాడ్ చేసుకోండి డైరెక్ట్ ఓన్లీ పప్పాయ ఇలానే తాగేస్తాం లాగా అనుకుంటే మనకు షుగర్ కూడా అవసరం లేదు చాలా స్వీట్గా ఉంటుంది అనమాట సో గైస్ ఇదండి ఇవాటి మన హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ వీడియో ఈ వీడియో మీ అందరికీ డెఫినెట్గా యూజ్ అవుతుంది సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం అంటే ఇల్లు అంటే హే బాయ్ బాయ్ దేస్ పూజా భూపాల్